హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి ఒక కాటన్ టీషర్ట్ పైన వినైల్ ప్రింటింగ్ ఎలా చేస్తాం అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు టోటల్ వీడియో దాని గురించే చేస్తున్నాం అన్నమాట. ఒక కాటన్ టీషర్ట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వినైల్ యూజ్ చేసి మనం ఎలా ప్రింటింగ్ చేయబోతున్నాం అనేది ఈ వీడియో. ఓకే, సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అందుకనే మీకు అంటే ఇందులో స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడగలిస్తే మీకు టోటల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఇలాంటి డౌట్స్ ఉన్నా మా టీమ్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా టీమ్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే రాబోయే మీకు లేటెస్ట్ వీడియోస్ అనగా మీకు అప్డేట్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఒక కాటన్ టీషర్ట్ మీద ఎలా ప్రింట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రింట్ చేయడానికి కావాల్సిన మిషనరీ ఏంటి? ఓకేనా, మీరు చూసుకున్నారంటే బ్యాక్ సైడ్లో మీకు కనబడుతుంది ఒక హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్ అనేది మీకు కావాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి టీషర్ట్ ప్రింట్ చేయడానికి. ఓకే, ఒక టీషర్ట్ మీకు ప్రింట్ చేయాలి అంటే ఇలాంటి హీట్ ప్రెస్ మిషన్ అనేది మీకు అవసరం ఉంటుంది. ఈ హీట్ ప్రెస్ మిషన్స్ తో మీరు ఏం చేయాలి, ఈ మిషన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే హీట్ ప్రొవైడ్ చేయడమే మిషన్ యొక్క ఫంక్షన్. ఓకే, ఈ మిషన్ ద్వారా మనకి వచ్చే ఇది వచ్చేసి చూస్తే ఫ్యూచర్ వస్తే ఓన్లీ హీట్ అనేది. ఓకే, పైన మీకు హీటర్ ఉంటుంది. సో హీటర్ ద్వారా మీకు హీట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది A3 సైజ్ హీటర్ అన్నమాట. A3 సైజ్ కన్నా పెద్దది, 16x24 inches. దీని యొక్క సైజ్, దీన్ని హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్ అంటారు అన్నమాట. ఇది వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. మిషన్ మేడ్ ఫ్రమ్ చైనా, బట్ స్పెసిఫికేషన్స్ చూసారంటే యూరోపియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ఉంటుంది. పైన చూసారంటే గన్ మెటల్ కోటెడ్ హీటర్ అన్నమాట. దీని పైన గన్ మెటల్ కోటెడ్ హీటర్ మీ ఒక ప్లేట్ ఉంది చూసారా, అది గన్ మెటల్ కోటెడ్. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే మీరు టీషర్ట్ ఎప్పుడు ప్రింట్ చేసినా కూడా మీకు పైన ఇంక్ డిస్టర్బెన్సెస్ అనేది మీకు పైన అతుక్కోదు. అండ్ నెక్స్ట్ టీషర్ట్ కొట్టేటప్పటికి మీకు ప్లెయిన్ సర్ఫేస్ వస్తుంది. ఓకే, అండ్ ఇందులోనే మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ లో మీకు ఫస్ట్ థింగ్ లైఫ్ బాగా వస్తుంది. మిషన్ మీరు ఒకసారి మిషన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 5 to 8 years, 10 years వరకు మీకు మిషన్ లైఫ్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మీకు మిషన్ లో ఈక్వలెంట్ హీట్ అనేది మీకు టోటల్ మిషన్ త్రూగా మీకు వస్తుంది. ఈక్వలెంట్ హీట్ అనగానే చాలా వరకు మిషన్స్ ఏంటంటే సెంటర్ కాయిల్స్ ఉంటాయి. సో సెంటర్ కాయిల్స్ ఉండడం బట్టి ఏంటవుతుందంటే మీకు ప్లేట్ యొక్క హీటర్ ఓన్లీ సెంటర్ పార్ట్ లో హీట్ అవుతుంది, అండ్ హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బట్ కమింగ్ టు హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్, మీకు ఇది ఒక కాయిల్ టైప్ హీటర్, స్ప్రింగ్ కాయిల్ ఉంటుంది, టోటల్ ప్లేట్స్ సరౌండెడ్ అవుతాయి. ఈ కార్నర్ లో కూడా ఉంటుంది, ఈ కార్నర్ లో కూడా ఉంటుంది. సో హీట్ అప్లై చేసేటప్పుడు కార్నర్ టు కార్నర్ హీట్ అనేది మీకు ఈక్వలెంట్ హీట్ అనేది దొరుకుతుంది అన్నమాట. దీని ద్వారా మీకు ఎప్పుడైతే టీషర్ట్ మీద ప్రింట్ చేస్తారనుకోండి అప్పుడు మీకు ప్రాపర్ ఇమేజ్, కార్నర్ టు కార్నర్ ప్రాపర్ ఇమేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రిఫర్ చేయండి ఎప్పుడూ హెవీ డ్యూటీ హీట్ ప్లస్ మిషన్స్ కోసం. సో ఇది వన్ ఫస్ట్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ప్లాటర్ కావాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది ఒక వైట్ కలర్, ఇది వచ్చేసి ప్లాటర్ అనమాట, క్యామియో ప్లాటర్, క్యామియో 4 అనమాట. ఓకే, ఇది లేటెస్ట్ వర్షన్, ఇది క్యామియో సిరీస్ లో. ఈ క్యామియో 4 ప్లాటర్ ఇంకా ఎనీ అదర్ కంపెనీ ప్లాటర్స్ కూడా మీరు యూజ్ చేసి మీరు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూస్తాము. ఎప్పుడు మనకి మిషనరీ పార్ట్ అండ్ ప్లాటర్ చూసుకున్నాం, నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి టీ షర్ట్ అనమాట. సో ఇప్పుడు మీకు ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్, కాటన్ టీ షర్ట్ ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తున్నాం. ఈ టీ షర్ట్ మీద మనకి నచ్చిన డిజైన్స్ మనం ప్రింట్ చేయబోతున్నాం. సో మనకి కావాల్సిన డిజైన్ ముందు నుంచి మనం రెడీ ప్రిపేర్ చేసుకొని మీకు ప్లాటర్ కి సెపరేట్ సాఫ్ట్వేర్ వస్తుంది, అది ఎలా ఆపరేట్ చేయాలని మీకు చూపిస్తాం పద్ధతిలో. సో మీకు కావాల్సిన వినైల్, కలర్ వినైల్స్ వస్తాయి అన్నమాట రోల్ ఫార్మాట్స్ లో. ఇలా మీకు రోల్స్ దొరుకుతాయి, రేడియం అనగా, రిఫ్లెక్ట్ అనగా, ప్లేన్ కలర్స్, ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ చాలా వరకు మీకు వినైల్స్ ఇలాగే అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి వినైల్స్ మీకు తీసుకొని మీకు కావాల్సిన డిజైన్ తగ్గినట్టు సైజ్లో మీరు కట్ చేసుకొని మీరు ఇప్పుడు కటింగ్ అనేది ఎలా చేస్తామో చూడండి అందరి వీడియోలో చూసుకోండి. ఇప్పుడు చూసుకున్నామంటే మనకి ఇలాంటిది సాఫ్ట్వేర్ ఒకటి ఇస్తాడు క్యామియోస్ 4 పర్చేస్ చేసిన తర్వాత. మీకు క్యామియో స్టూడియో అనేది ఒకటి వస్తుంది షిలోలైట్ది. సో ఈ స్టూడియోలో మీరు మొత్తం డిజైనింగ్ వర్క్ అనేది మీరు చేయబోతారు. సో ఇప్పుడు మనం ఇలాంటి ఒక డిజైన్ మనం ఇప్పుడు ఒక టీషర్ట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డిజైన్ మీరు మీ సాఫ్ట్వేర్లో మీరు ఓపెన్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని అదర్ వెబ్సైట్
అదర్ మీకు గూగుల్లో గట్రా దొరుకుతాయి. ఇమేజ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు సిస్టంలో తెచ్చుకుంటారు. తెచ్చుకొని స్టూడియోలో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే ఈ డిజైన్ని ఫస్ట్ ట్రేస్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి కట్ చేసిన ఇమేజ్ వచ్చేసి వర్డింగ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవే మనకి ఇప్పుడు కటింగ్ చేయాలి. సో కటింగ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ట్రేసింగ్ అనే ఆప్షన్, ఓపెన్ ట్రేస్ ప్యానల్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా సెలెక్ట్ ట్రేస్ ఏరియా అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ సెలెక్ట్ ట్రేస్ ఏరియాని మనం ఇక్కడ నుంచి మనకి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ట్రేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ట్రేస్ అనే ఎలో కలర్లో ఇమేజ్ మీకు కనబడుతుంది. ఇక్కడ మీకు థ్రెడ్ షాల్ట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఎంత షార్ప్నెస్ మీకు కావాలనేది. సో దీనివల్ల మీకు షార్ప్నెస్ గట్రా అన్ని మీరు ఇమేజ్ టు ఇమేజ్ మీకు వేరీ అవుతుంది అన్నమాట. సో ఆ ప్రకారం మీరు ఇమేజ్ టు ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ట్రేస్, ట్రేస్ ఔటర్ ఎడ్జ్ అండ్ ట్రేస్ డిటాచ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఔటర్ సర్ఫేస్ ఒక్కటే కావాలి అంటే మీరు ట్రేస్ ఔటర్ ఎడ్జ్ అనేది ఆప్షన్ ప్రెస్ చేయొచ్చు. లేదు నాకు ఇమేజ్ నుంచి ఆబ్జెక్ట్ నుంచి ట్రేస్ అవుట్ చేయాలంటే ట్రేస్ అండ్ డిటాచ్ చేయొచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ఫోల్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు ట్రేస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. సో ట్రేస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఎక్కడెక్కడ ఇమేజ్ అనేది వచ్చిందో ఇప్పుడు ఇలా ట్రేస్ అయిపోతుంది. ఇలా ట్రేస్ అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్తో మనకి ఇప్పుడు పని అయిపోయింది. ఇప్పుడు ఇది మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, డిలీట్ చేసిన తర్వాత మనకి ఇది మెయిన్ వర్క్ అన్నమాట, దీని మీద మనం వర్క్ చేయబోతాం. సో మీకు కావాల్సిన సైజులో మీరు ఫస్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైన్ అనేది ఉన్నది కదా, ఈ లైన్ మనకు అవసరం లేదు. సో అవసరం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే రిలీజ్ కాంపౌండ్ పాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు ఈ లైన్ అనేది తీసేయచ్చు. లైన్ని మీరు డిలీట్ చేస్తే లైన్ మీకు పోతుంది. మీకు ఇంకే ఏదేది అవసరం లేదనుకుంటున్నారో ఆ ఏరియాని కూడా మీరు డిలీట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్నది తిరిగి మనం మీకు ఏ కలర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మీరు గ్రూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఇది కల్సే అనే ఒక ఆప్షన్ వర్డ్ వచ్చేసి సింగిల్ కలర్లో యూజ్ చేస్తాం, అండ్ చలో అనే ఆప్షన్ని సింగిల్ కలర్లో యూజ్ చేస్తాం. మిగతావన్నీ మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో యూజ్ ఒకే కలర్లో యూజ్ చేస్తాం కాబట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలా కావాలో అలాగా సెట్ చేసుకొని సపరేట్గా ప్యానల్లో తీసుకోండి. చూసారంటే మనం ఈ డిజైన్ ఉంది చూసారా, మనం సపరేట్గా తీసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు చూసారంటే ఇది మన ఇమేజ్. సో ఇదొక కలరు, అండ్ నెక్స్ట్ ఇదొక కలరు, నెక్స్ట్ చూసుకున్నారంటే ఇది మన బ్యాలెన్స్ వర్డ్, ఇది ఇంకొక కలర్లో మనం చేస్తున్నాం కాబట్టి. సో మీకు చూపించడానికి నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం రెండు సపరేట్గా చేసుకున్న తర్వాత సపరేట్గా మనం కమాండ్ అనేది ప్లాటర్కి ఇస్తే తనేమో ప్లాటర్ కట్ చేసి మనకి ఇస్తుంది. సో రెండు మనం డిజైన్ సెట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఆప్షన్ ఏంటంటే మిర్రర్లో పెట్టుకోవాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్స్లో వెళ్ళేసి మిర్రర్లో పెట్టుకుంటే మీకు ఏమైనా మిర్రర్ ఇమేజ్ అయిపోతుంది. అక్కడ కట్టేటప్పుడు మిర్రర్లో కట్ అవుతుంది, టీ షర్ట్ మీద ప్రింట్ చేసేటప్పుడు ఇది స్ట్రైట్ వచ్చేస్తుంది. సో ఇది మీరు కొంచెం దృష్టి పెట్టి ఇది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీ డిజైన్ రెడీ అయిపోయిన తర్వాత మీరు ఈ కమాండ్ని మనం ప్లాటర్కి సెండ్ చేయొచ్చు. సెండ్ చేయడానికి ఫస్ట్ మీ సెండ్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది. సో ఇది ఎక్కడెక్కడ రెడ్ ఉన్నారో అంతా మీకు కటింగ్ ఏరియా అన్నమాట. ఇప్పుడు మన డిజైన్ ఇలా ఉంటుంది అన్నమాట. ఈ డిజైన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేయబోతాం. సో ప్రింట్ చేయడానికి కావాల్సిన థింగ్ వచ్చేసి మీరు ఫస్ట్ డిజైన్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీ ప్లాటర్ని అంతా సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మీ ప్లాటర్ అనేది సిస్టమ్ త్రూగా దీనికి కనెక్ట్ అయి ఉండాలి, అండ్ మీ ప్లాటర్ ఆన్లో ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఆన్లో ఉన్నాక మీరు ఏ టైప్ ఆఫ్ వినైల్ వాడుతున్నారో అంత మీ ప్లాటర్ అంతా ఇవ్వండి. వన్స్ మీ ప్లాటర్ కనెక్ట్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీ సిస్టమ్ మీ ప్లాటర్ అనేది అవైలబుల్లో అనే స్టేటస్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు
ఏం కట్ చేసుకుంటున్నారు, వినైల్ హీట్ ట్రాన్స్ఫర్ వినైల్, కాబట్టి ఇక్కడ మీడియా ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ మీడియా యూజ్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ మీడియాను ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు రిఫ్లెక్టివ్ కట్ చేస్తున్నాం కాబట్టి రిఫ్లెక్టివ్ వినైల్ కట్ చేస్తాం. సో దీని యొక్క ఫోర్స్ అనేది ఎప్పుడూ 18లో పెట్టుకోండి ఫోర్సు. అండ్ మీరు స్పీడ్ ఎంత మీరు కంట్రోల్, మీకు ప్రొడక్షన్ ఉన్నది అంటే స్పీడ్ పెట్టుకోండి, ప్రొడక్షన్ లేని టైంలో మీరు స్పీడ్ కానీ తక్కువ పెట్టుకున్నట్టుగా అయితే మీకు అక్యూరసీ అనేది అంత బాగుంటుంది అనమాట. ఎంత స్పీడ్ తక్కువ కంట్రోల్ చేసుకుంటే మీకు అంత అక్యూరసీ ఉంటుంది. సో ఈ తర్వాత మీరు సిస్టమ్కి కమాండ్ సెండ్ చేయొచ్చు, సెండ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకేనా? సో ప్లాటర్ నుంచి మీరు కమాండ్ ఇచ్చే ముందు మీరు ఫస్ట్ ప్లాటర్లో సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు మీ వినైల్ అనేది లోడ్ చేసుకోవాలి. ఎలా లోడ్ చేస్తామంటే మీకు తగినంత సైజ్ మీరు కట్ చేసుకున్న వినైలు మీ కటింగ్ మ్యాట్ని పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ కావాలో పర్ఫెక్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఆరో బటన్ నొక్కితే వినైల్ అనేది లోడ్ అయిపోతుంది. వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి సెండ్ అనే కమాండ్ పాస్ చేశారంటే మీకు మీ డిజైన్ అనేది మీకు కట్ అవుతుంది అన్నమాట. సో అలా మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ స్టెప్ బై స్టెప్ మీరు కట్ చేసుకోవాలి. సో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్లాటర్ ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసారంటే మీ కటింగ్ షేడ్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి. సో ఓకేనా? సో నెక్స్ట్ మీరు అన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే మీ కటింగ్ మ్యాట్ అనేది బయట వచ్చేస్తుంది. సో కటింగ్ మ్యాట్ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది రిమూవ్ చేసి వీడింగ్ చేయడమే. మీరు కట్ చేసుకున్న షీట్ పక్కన పెట్టుకొని సెకండ్ కలర్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇది మీరు పక్కన పెట్టుకోండి, సెకండ్ కలర్ ఇప్పుడు ఎలాగ పెడుతున్నారో చూడండి. మీరు నెక్ కట్ చేసుకున్న షీట్ని ఓకే మీరు మ్యాట్ మీద ఫిక్స్ చేయాలి. ఏ సైడ్ ప్రింటింగ్ అనేది చూసుకోండి. మ్యాట్ సర్ఫేస్ ప్రింట్ అవుతుంది, గ్లాసీ సర్ఫేస్ బ్యాక్ సైడ్ కనెక్ట్ అవుతుంది. మీరు ఇలా మీ షీట్ని కటింగ్ మ్యాట్ని రెండింటిని కరెక్ట్గా ఎలా సైజ్ కావాలో ఆ సైజులో అటాచ్ చేసుకొని మాస్కింగ్ టేప్ త్రూగా మీరు పేస్ట్ చేసుకోండి. మీరు ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు ఎంత సైజ్ ఆఫ్ షీట్ అనేది కావాలి. మీ డిజైన్ బట్టి మీరు షీట్ అనేది ముందుగుండా కట్ చేసి పెట్టుకోండి. సో కట్ చేసుకున్న షీట్ని మీరు ఇలా మ్యాట్ మీద ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత మీరు లోడ్ చేసి మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ సిస్టమ్ నుంచి కమాండ్ పాస్ చేస్తే మీ డిజైన్ అనేది మీకు కట్ అవుతుంది. మీకు వినైల్స్లో చాలా టైప్స్ ఆఫ్ వినైల్స్ అవైలబుల్లో ఉంటాయండి, ప్లెయిన్ కలర్స్, గ్రాఫికల్. యాక్చువల్లీ వినైల్ ప్రింటింగ్ దేనికోసం అంటే మోస్ట్లీ ఇలా రిఫ్లెక్టివ్స్, రేడియం వర్క్ కోసం ఎక్కువ వినైల్ ప్రింటింగ్ అనేది చూస్ చేస్తారు. అండ్ కాటన్ బిఫోర్ వచ్చేసి కాటన్ మీద ప్రింట్ చేయాలంటే మీకు అయ్యేది కాదు, సబ్లిమేషన్ ద్వారా అయ్యేది కాదు చాలా వినైల్. అందుకే మోస్ట్లీ చాలామంది ప్రిఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు వచ్చేసి టెక్నాలజీ పెరుగుతున్న కారణం వల్ల మీకు ఇప్పుడు వినైల్ కూడా మీకు అంత అవసరం లేదు. వినైల్ బదులు మీరు డిటిఎఫ్ అనే టెక్నాలజీ కూడా మీరు వాడుకోవచ్చు. డిజిటల్ ట్రాన్స్ఫర్ ఫిలిం అనే ప్రింటింగ్ కొత్త టెక్నాలజీ. మా ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే మీకు డిటిఎఫ్ గురించి ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? సో మీరు డిటిఎఫ్ చూడొచ్చు. డిటిఎఫ్ మీకు గ్రాఫికల్ అవుట్పుట్ కూడా అవుతుంది. వినైల్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కట్ కలర్స్ మాత్రమే మీరు చేయగలరు. అండ్ రిఫ్లెక్టివ్ రేడియం వర్క్ అంతా మీరు వినైల్ ప్రింటింగ్లో బాగా మీకు వస్తుంది. అండ్ మీ టీషర్ట్ లుక్ కూడా మారుతుంది. మీరు వన్స్ మీరు డిజైన్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా లోడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా లోడింగ్ అయిన తర్వాత మీరు కమాండ్ అనేది పాస్ చేయండి మీ సిస్టమ్ నుంచి. మిర్రర్ ఇమేజ్లో తీయాలన్నమాట.
కమాండ్ పాస్ చేయగానే మీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది అంత లోపల మీకు ఈ షీట్ వీడ్ అవుట్ ఎలా చేయడం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం మీరు ఇంతకు ముందు కట్ చేసుకున్న డిజైన్ కూడా వీడ్ అవుట్ చేసుకోండి ఇక్కడ కటింగ్ అవుతుంది పెట్టుకున్న కట్ చేసిన వినైల్ ని ఇలా వీడింగ్ చేసుకోవాలా ఎక్సెస్ వినైల్ ని మీరు వీడింగ్ చేసుకొని వెళ్తున్నారు మీకు ఏది అవసరం లేదు ఎక్కడ ఎక్కడ అవసరం ఉందో అది మాత్రం మీకు మీ షీట్ పైన పెట్టుకోవాలా కొంచెం పేషెన్స్ వర్క్ అన్నమాట ఇది స్లోగా మెల్లమెల్లగా మీకు డిజైన్ అనేది రిమూవ్ చేసుకోవాలి సో ఇలా మీ డిజైన్ అనేది మీరు కట్ చేసుకున్నారు కట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటదన్నమాట ఇది అప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ రెండు మళ్ళీ సెపరేట్ చేసుకోవాల ప్రింటింగ్ చేసేటప్పుడు సో సేమ్ ప్రాసెస్ సెకండ్ షీట్ కూడా కట్ అయ్యి వీడ్ అవుట్ చేసుకోవాలి సో మీరు కట్ చేసుకున్న డిజైన్స్ ఇలా ఆఫ్టర్ కటింగ్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ డిజైన్స్ అనేది మనం ఇప్పుడు టీ షర్ట్ మీద ఎలా పెడుతున్నామని చూస్తాము మీ మిషన్ ఆన్ చేసుకొని మీ మిషన్ ఫస్ట్ హీట్ చేసుకోవాలన్నమాట 150 డిగ్రీస్ హీట్ చేసుకున్న తర్వాత మీ టీ షర్ట్ని పెట్టేసి ఒకసారి ప్రెస్ చేస్తే అది ఫ్లాట్ అయిపోతుంది దానిపైన మీరు ఇప్పుడు డిజైన్ మీరు ప్రాపర్గా ఎక్కడ కావాలో ఎలా కావాలో పర్ఫెక్ట్గా మీరు పెట్టుకొని ఆ తర్వాత మీరు ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ కలర్ అనేది మనం పర్ఫెక్ట్ సెంటర్లో పెట్టిన తర్వాత మిషన్ మీకు 150 డిగ్రీస్ టెంపరేచర్ అండ్ 15 సెకండ్స్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది సో డిజైన్ పర్ఫెక్ట్ ఎక్కడ కావాలో పర్ఫెక్ట్ పెట్టుకొని మీరు మిషన్ ద్వారా ప్రెస్ చేస్తే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది 15 సెకండ్స్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది సో స్టెప్ బై స్టెప్ 1 బై 1 మీరు చేసుకోవచ్చు కొంచెం మీ హ్యాండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత అట్ ఎ టైం మీరు మల్టీ కలర్స్ ఒకేసారి కూడా పెట్టి పెయింటింగ్ చేయొచ్చు సో ఇది ఇమీడియట్గా పీల్ అవుట్ చేయకూడదు కొంచెం కూల్ అయిన తర్వాత మనం పీల్ అవుట్ అనేది చేస్తాం ఇది రిఫ్లెక్టివ్ వినైల్ రిఫ్లెక్టివ్ అనేది షైన్ అవుతుంది అన్నమాట వన్స్ ప్రింట్ అయిన తర్వాత కొంచెం టెంపరేచర్ చిల్ అవుట్ అయిపోతుంది మీరు రిమూవ్ చేయొచ్చు హాట్ పీల్ చేయకూడదు ఇమీడియట్ పీల్ అవుట్ చేయకూడదు కొంచెం కోల్డ్ పీలింగ్
చూసారంటే మెల్లిగా మీరు రిమూవ్ చేసుకుంటే ఇలా మీకు డిజైన్ అనేది ప్రింట్ అయిపోతుంది. చూసారా రిఫ్లెక్ట్ ఎంత షైన్ అవుతుందో. సో ఎంత లాంగ్లో ఉన్నా కూడా మీకు ఆ షైన్నెస్ ఉంటుంది అన్నమాట. దీనిపైన ఇప్పుడు సెకండ్ కలర్ అనేది మనం వేస్తున్నాం. సో ఫస్ట్ కలర్ అయిపోయింది, సెకండ్ కలర్ ఇప్పుడు టూ కలర్స్ మనం ఒకేసారి పెట్టుకోవచ్చు, రెండు ఒకే కలర్ కాబట్టి. పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో దీనిపైన ఇప్పుడు బటర్ పేపర్ అనేది పెడుతున్నాం. ఎప్పుడు మేము బటర్ పేపర్ పెట్టుకోలేం. పెట్టిన తర్వాత మీరు ప్రెస్ చేస్తాను. ఫిఫ్టీన్ సెకండ్స్ ఈజ్ ఎనఫ్ అండి. 150 degrees టెంపరేచర్ అండ్ 15 seconds ఈ ప్రాసెస్ కోసం కావాల్సిన టెంపరేచర్ అండ్ టైమింగ్. వన్స్ టైం కంప్లీట్ అయిపోయింది మీకు బీప్ సౌండ్ వస్తుంది, ఇమీడియట్గా ఓపెన్ చేయండి. సేమ్ మళ్ళీ సెకండ్ కూడా అలానే కోల్డ్ పీలింగ్, ఇమీడియట్ పీల్ అవుట్ చేయకూడదు, కోల్డ్ పీలింగ్. సో ఇప్పుడు మనం చూసాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ప్రింటింగ్ అయ్యింది అనేది. సో ఇప్పుడు మీరు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నారంటే మీకు ఇలా మీ టీషర్ట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. చూసారు కదా రిఫ్లెక్టివ్ టీషర్ట్, ఇది కాటన్ టీషర్ట్ మనం ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ మనం వీడియో చేశాను. సో 1x1 కలర్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది మీరు మొత్తం చూసారు. రిఫ్లెక్టివ్ అనేది మీకు ఎంత లాంగ్లో ఉన్నా మీకు షైన్ అవుతుంది. సో ఇదే రిఫ్లెక్టివ్ ఉన్న అడ్వాంటేజ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇలాంటిది రిఫ్లెక్టివ్ గ్లోయింగ్ డార్క్ గ్లిటర్ టైప్ ఇక్కడ చూసారంటే మెటాలిక్ కలర్ గ్లిటర్ కలర్ లేదా డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్లో మీకు వర్క్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీకు సిల్వర్ గ్లిటర్, ఇలాగ రకరకాల వినైల్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో వినైల్ త్రూగా మీరు ప్రింటింగ్ చేసేటప్పుడు వినైల్లో చాలా టైప్స్ ఆఫ్ వినైల్స్ వస్తుంది. మా దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ హై క్వాలిటీ వినైల్స్ అనమాట. సో హై క్వాలిటీ వినైల్స్ యూస్ చేసేటప్పుడు మీకు ఏమో అవుట్పుట్ అనేది మీకు హై రిజల్యూషన్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో గ్లో అనగా ఫర్ ఎగ్జాంపుల్ రేడియం తీసుకున్నారంటే రేడియంలో నైట్ గ్లోలో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ కలర్స్లో ఉన్నప్పుడు ఆ ఇమేజ్ అనేది గ్లో అవుతుంది, ఎంత లాంగ్లో ఉన్నా మీకు కనబడుతుంది. ఇలాంటివన్నీ చాలా పబ్లిక్ అనేది ఇలాంటి ప్రొడక్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ దీని మార్కెట్ కూడా చాలా హై ఉన్నది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూసుకున్నారంటే ఈ టీషర్ట్స్ని చాలామంది లైక్ చేస్తున్నారు అండ్ ఈ ప్రొడక్ట్స్ని చాలామంది పర్చేస్ చేస్తున్నారు. సో చాలా సెల్లర్స్కి అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ఎవరైనా న్యూ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మీకు ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో బిజినెస్ మీకు గ్రో అవ్వడానికి అండ్ ఈవెన్ మీకు మల్టిపుల్ గ్రాఫిక్స్ టీషర్ట్లో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి ఎలాగైతే టీషర్ట్ ప్రింట్ చేయాలనేది. సో మీరు మా ఛానల్లో చాలా వరకు వీడియోస్ మీకు అందుబాటులో తెచ్చాము, డిటిఎఫ్ టెక్నాలజీస్, వినైల్ ప్రింటింగ్ అండ్ సబ్లిమేషన్ ప్రింటింగ్, టీషర్ట్స్ పైన చాలా విధమైన ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియోలో మీకు చూపిస్తాము, రాబోయే వీడియోస్లో కూడా మీకు మీకు అందుబాటులో తీసుకొని వస్తాం. సో మీకు అవన్నీ చూడాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ త్రూగా లాంచ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, దాని ద్వారా మీకు అప్డేట్లోకి వస్తుంది ఏది కొత్త కాన్సెప్ట్ అనేది. సో ఇప్పుడు మనం ఒక వినాయక్ టీషర్ట్ని ఎలా రెడీ చేసుకోవాలనేది చూసాం. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫర్దర్గా మనం రెడీ చేసుకుందాం, రెడీ చేసి మీకు చూపిస్తాం. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.